హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్ అండ్ ఎడ్యూ నైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి పర్టికులర్గా ఇంటర్మీడియట్ లేకపోతే ప్లస్ టూ అయిపోయినటువంటి విద్యార్థులకు సంబంధించి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రక్రియ దసరా తర్వాత మొదలైందనే చెప్పాలి ఎందుకు అంటే అనేక ఇంపార్టెంట్ డేట్స్ మనకి దీపావళి తర్వాత నుంచి మొదలైపోతాయి ఇప్పుడు జేఈ మెయిన్స్ సంబంధించినటువంటిది నవంబర్ ఇరవై తారీఖేమో జనవరి ఫస్ట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత అమృత ఎగ్జామ్ మనకి ఫిబ్రవరిలో మనకు మొదలైపోతుంది ఇంకా ఎవరన్నా అబ్రాడ్కి వెళ్ళదలుచుకుంటే కూడా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి డిసెంబర్ పదిహేనవ తారీఖు లోపలే అప్లికేషన్ చాలా మెజారిటీ ఆఫ్ ది ఫారిన్ కాలేజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా డిసెంబర్ పదిహేనుతో ఎండ్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు అసలు మనకి ఇంపార్టెంట్ డేట్స్ జేఈ మెయిన్స్కి ఎలాగో మీరు అందరూ అప్లై చేసుకుంటారు ఇవి కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ మన పిల్లలందరూ రాస్తూ ఉంటారు అటువంటి కొన్ని ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారాన్ని నేను మీకు చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మనకు ప్రధానంగా మనకు చూసుకున్నట్లయితే మన తెలుగు విద్యార్థులు కానీ లేకపోతే భారతదేశ వ్యాప్తంగా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మెజారిటీ ఎగ్జామ్ సో మనం గత సంవత్సరం తీసుకున్నప్పుడు దీంట్లో పద్నాలుగు లక్షల మంది అటెండ్ అయ్యారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దగ్గర దగ్గర రెండు వందల లక్ష మంది విద్యార్థులు దీన్ని రాశారు ఈ పద్నాలుగు లక్షల మంది అటెండ్ అయితే మనకి జేఈ మెయిన్స్ రాస్తారు దాని తర్వాత జెఈ అడ్వాన్స్డ్ అని ఉంటుంది దాంట్లో ఒక టూ ల్యాక్స్ సీట్స్ టూ ల్యాక్స్ మెంబర్స్ అటెండ్ అవుతారు మన ఐఐటీస్ కోసం అది రాస్తారు దీన్ని రెండు స్పెల్స్లో నిర్వహిస్తున్నారు జనవరి అండ్ ఏప్రిల్ ఈరోజు ఈ జేఈ మెయిన్స్ సంబంధించినటువంటి మరో ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉంది మనకి ఇప్పటివరకు ఏంటంటే ముప్పై క్వశ్చన్స్ ఇచ్చేవారు అనమాట ఈచ్ సబ్జెక్ట్కి ముప్పై క్వశ్చన్స్ ఇచ్చేవారు ఈరోజు నిన్న ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి కొత్త అప్డేట్ ప్రకారం ఇప్పుడు ఏదైతే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే అంతకుముందు ట్వంటీ మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఫైవ్ లాజికల్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉండేవి ఈ టెన్ న్యూమరికల్ క్వశ్చన్స్ కాస్త ఫైవ్ న్యూమరికల్ క్వశ్చన్స్ చేశారు ఇప్పుడు ఓన్లీ టోటల్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చేశారు ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాడ్ అప్డేట్ ఫ్రమ్ ఎన్టీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి సో జెఈ అడ్వాన్స్ అనేది మనకు మేలో జరుగుతుంది సో దీని యొక్క అప్లికేషన్ కాస్ట్ థౌజండ్ ఉంటుందండి నవంబర్ ఇరవై తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలైపోతుంది జేఈ అడ్వాన్స్ ఫీజు ఒక రెండు వేల ఐదు వందలు ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా ఉంటుంది దీంతో క్యాస్ట్ని ఎవరైతే పెట్టుకుంటూ ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి మీరు క్యాస్ట్ కానీ సరైన క్యాస్ట్ కానీ మీరు ఆప్ చేసుకోకపోతే మీ సీటు కూడా ఆగమైపోయేటువంటి అవకాశం ఉంది పర్టికులర్గా బీసీ కమ్యూనిటీలో చాలా సబ్ క్యాస్ట్లు ఉన్నాయన్నమాట మీరు ప్రాపర్ సబ్ క్యాష్ని నేషనల్ వైజ్ చూసి పెట్టుకోవాలి మీరు స్టేట్లో దాని ప్రకారం పెట్టుకుంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి జేఏ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇందులో ఫస్ట్ ఎగ్జామ్గా తీసుకోవచ్చు మనకి ఇంటర్మీడియట్ ప్లస్ టూ ఎంపీసీ విద్యార్థులకు సంబంధించి సెకండ్ ఎగ్జాము మనందరూ కూడా ఎందుకంటే తెలుగు పిల్లలు ఏదైనా కాలేజీకి అంటే ఎంత ప్యాకేజ్ ఎక్కువ ఉందని చూస్తారు సో ఎన్ఐటీస్ ఐఐటీస్ ఐఐటి ఎన్ఐటీస్ తర్వాత మనకి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉన్నటువంటి ఏరియా వచ్చేసి బిడ్సాట్ అండి బిడ్సాట్లో కూడా ఇరవై రెండు ఇరవై ఐదు లక్షల వరకు ఎగ్జామ్ ఇది ప్యాకేజ్ ఉంటుంది కాబట్టి మనకి ఈ బిట్సాట్ ఎగ్జామ్ కూడా కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటారు సో ఈ బిట్స్ కూడా చాలా బ్రాంచెస్ ఉన్నాయి గోవా హైదరాబాద్ కూడా ఉంది ఇది కూడా రెండు సెషన్స్లో నడుస్తుంది మే అండ్ జూన్లో రెండు భాగాలుగా ఇది ఎగ్జామ్ అనేది నడుస్తుంది ఎలిజిబిలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్లో ఇంటర్మీడియట్ ఉండాలి సిక్స్టీ పర్సెంట్ ఎవ్రీ సబ్జెక్ట్లో ఉండాలి ఓవరాల్ సెవెంటీ ఫైవ్ ఉండాలి ఎవ్రీ సబ్జెక్ట్లో సిక్స్టీ అబవ్ ఉండాలి ఐదు వేల నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది దీనికి ఉంటుంది సో దీని తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రాసేటువంటి మరో ఎగ్జామ్ దగ్గర దగ్గర మూడు లక్షల మంది రాస్తారు తెలుగు రాష్ట్రాల్లో కానీ ఓవరాల్గా ఇండియా ఆల్ ఓవర్ ఇండియా నుంచి విట్ అనేది మనకి ప్రైవేట్ యూనివర్సిటీలో నెంబర్ వన్ స్థానంలో ఉందండి దగ్గర దగ్గర మూడు లక్షల మంది రాసేటువంటి మరో ఎగ్జామ్ ఇది సో ఇది కూడా ఎవ్రీ ఇయర్ ఇది సింగిల్ టైం మాత్రమే ఉంటుందండి నెగిటివ్ మార్క్స్ ఏముండవు సో దీని యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా ఎక్కువ ఉందండి స్లాబ్ సిస్టమ్ ఉంటుంది బేసిక్ స్లాబ్ ఒక రెండు లక్షల నుంచి మొదలైతే హైయెస్ట్ ల్యాబ్ ఇరవై లక్షల వరకు ఉంది సో అప్లికేషన్ ఫీజు పదమూడు వందల యాభై రూపాయలు ఉంటుంది సో దీని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే మనం కూడా తెలియజేస్తాం కాకపోతే ఈ విట్టు ఎస్ఆర్ఎమ్ అమృత ఈ మూడిట్లో స్లాబ్ ఫోర్లో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఈ స్లాబ్ ఫోర్లో అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను మీరు సపోజ్ ఎగ్జామ్ విట్టు తీసుకున్నారనుకోండి ఇరవై లక్షల రూపాయలు ప్లస్ హాస్టల్ ఫీజు వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ దగ్గర దగ్గర ఇరవై ఆరు లక్షల నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఇక్కడ ఏది విట్టు కానీ అమృత కానీ ఎస్ఆర్ఎం కానీ ముప్పై లక్షల రూపాయలు ఇటు పెట్టుకునేటప్పుడు ఇంకొక మీరు మెరిటరీ స్టూడెంట్స్ అయితే నలభై నుంచి యాభై లక్షల లోపల మీకు విదేశాల్లో కూడా ఎంబీబీఎస్ సారీ మన ఇంజనీరింగ్ అనేది అయిపోతుంది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీరు విదేశాలకి మీరు విట్లో ఫోర్త్ వరకు పోయి ప్రిపేర్ అయినటువంటి ఏ విద్యార్థి తల్లిదండ్రులైనా సరే మీరు యుఎస్ఏ ఆప్షన్ని తప్పనిసరిగా కన్సిడర్ చేయండి దీంట్లో ఆర్ వన్ యూనివర్సిటీస్ అని ఉంటాయి యూఎస్లో ఆర్ వన్ యూనివర్సిటీ మొత్తం యూఎస్లో మనం గమనించినప్పుడు ఆరు వేల కాలేజెస్ ఉన్నాయి బీటెక్ కాలేజెస్ ఆరు వేల బీటెక్ కాలేజెస్ ఉన్నాయి యుఎస్లో అందులో టైర్ వన్ కాలేజెస్ని ఒక హండ్రెడ్ కాలేజెస్ లేకపోతే టూ హండ్రెడ్ కాలేజెస్ ఏదైతే ఉన్నారో ఈవెన్ అటువంటి కాలేజెస్లో కూడా మీకు మంచి సీజీపీఏ ఎవరైతే మీకు నారాయణ సీచేందో ధనాధన మార్కులు గుద్దేస్తారు వాళ్ళు తొంభై 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 ఎనిమిది తొంభై వందలు వచ్చేస్తాయి సో మీరు అటు తిప్పలు పడే బదులు విటిలో వచ్చిందా లేకపోతే త్రిబుల్ ఐటీలో అప్లికేషన్ పెట్టుకున్నావా బిట్సాట్లో అప్లికేషన్ పెట్టుకున్నామో టెన్షన్ పడేదాని కన్నా మీరు యుఎస్ఏ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీరు సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో మాక్ ఎగ్జామ్స్ మీ కాలేజ్లో కండక్ట్ చేస్తారో మీరు జేఈలో కొట్టగలిగేటువంటి అవకాశం ఉంది అని అంటే మాత్రమే మీరు జనవరి సెషన్కి అప్లై చేసుకోండి మీకు డౌట్ ఉంది మనం ఈ కాంపిటీషన్లో సీట్లు కొట్టుకోలేమని డౌట్ ఉన్నటువంటి వేళ్ళు డబ్బులు పెట్టగడేటువంటి అవకాశం ఎందుకంటే మీకు యుఎస్ అనగానే కోటి కోటి ముప్పై లక్షలు అనుకుంటారు ఎవరైతే డిసెంబర్ లోపల ప్రాపర్గా అప్లై చేసుకొని ప్రాపర్ పర్సంటేజ్ ఉంటుందో నైంటీ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ మేము లాస్ట్ ఇయర్ త్రిపుల్ ఎయిటీ ఎగ్జామ్స్ గురించి జరిగేటప్పుడు ఒక విషయం చెప్తాను నేను మీకు దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఒక ఒక రెండు మూడు వేల మంది అప్లై చేశారు సో వీళ్ళందరూ కూడా మీకు మంచి సీజీపీఏ కానీ ఉన్నట్లయితే మీకు స్కాలర్షిప్ చాలా వస్తుందండి దగ్గర దగ్గర కోటి రూపాయలు ఫీజు ఉందనుకోండి మీకు నిజంగా నైంటీ ఫైవ్ అవో పర్సెంటేజ్ కానీ ఇంటర్మీడియట్గా ఉన్నట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ వచ్చేస్తుంది అంటే యాభై లక్షల్లో మీకు బీటెక్ అయిపోతుంది మీరు మళ్ళీ ఎంఎస్ కోసం మళ్ళీ మూడేళ్ల పాటు వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈవెన్ మీరు ఎంఎస్కి బీటెక్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎంఎస్కి పోయేటప్పుడు రిజెక్షన్ రేట్ చాలా ఉంటుంది వీసా రిజెక్షన్ రేటు అదే ముందుగానే వెళ్ళిపోయింది అనుకో మీకు అక్కడ బీటెక్ అయిపోతుంది యాభై అయిపోతుంది మీరు పార్ట్ టైం చేసుకున్న హాస్టల్ ఫీజులు కట్టుకోవచ్చు బీటెక్ అయిపోయిన తర్వాత త్రీ ఇయర్స్ రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఓపీటీ వస్తుంది రెండు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ వస్తుంది మూడు జాబ్ చేసుకోవచ్చు ఎంఏ చేసే లేదు ఇక ఇది సింపుల్ ఫండా ఎవరైతే విట్టు ఎస్ఆర్ఎం అమృత ఈ అప్లికేషన్స్ పెట్టదలుచుకున్నారో వాళ్ళు అబ్రాడ్ ఆప్షన్ కూడా ఇక్కడ థర్టీ వరకు మీరు పెడుతున్నారు ఇంకొక ట్వంటీ ల్యాక్స్ మీరు ఎవరైతే ఎక్స్టెండ్ చేసుకోగలరో వాళ్ళు డెఫినెట్గా మంచి పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళు డిసెంబర్ లోపల కానీ వచ్చినట్లయితే వాళ్ళకి అబ్రాడ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు విట్టి చెప్పినాను విట్టి తర్వాత మనకు అమృత అమృత ఈ మధ్యకాలంలో అమృతానందమయ్య ఎవరైతే ఈమె బాగా పాపులర్ అయింది చాలా క్యాంపస్లు పెట్టేసింది ఆరు ఏడు క్యాంపస్లు పెట్టారు వీళ్ళు కూడా చాలా రన్ చేస్తున్నారు అమృతలో ఎవరైతే మేనేజ్మెంట్ అమృత కానీ విట్టి కానీ మేనేజ్మెంట్ సీటు తీసుకోవాలనుకుంటారో కంపల్సరిగా మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్కి అప్లై చేసి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి రాయకపోతే మేనేజ్మెంట్ సీట్స్ ఇవ్వడానికి కూడా వీలు కాదు కాబట్టి మీరు కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్కి అటెండ్ చేయండి రాయండి ఇవన్నీ మర్చిపోయేసి మాకు జేఈ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది అనేటువంటి మీరు మాయలో ఉండొద్దు మీరు ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత జేఈ మెయిన్స్ ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత మీకు మీరు అప్ టు మార్క్స్ స్కోర్ చేయలేదు అన్నట్లయితే ఇంకా దాన్ని వదిలిపెట్టేసేయండి మీరు అమృతాకో విట్కో ఎస్ఆర్ఎంకో లేకపోతే ఇంకా సో అండ్ సో ఇప్పుడు కోమెడికేకో కోమె తర్వాత ఆర్వీ ఆర్వీసాటు లేకపోతే బిఎంఎస్ శాటు దయానంద శాఖర్ శాటో సవా లక్ష ఎగ్జామ్స్ ఉన్నాయి వీటన్నిటి కన్ఫ్యూజన్ మీరు తీర్చుకోవాలన్నట్టయితే యడ్యూ నేను ఏం చేస్తుందంటే జస్ట్ పదివేలు ఛార్జ్ చేస్తాం మీకు కెరియర్ గైడెన్స్ ఇస్తాం వీటన్నిటికి అప్లికేషన్స్ పెట్టిస్తాం ఆప్షన్స్ పెడతాం మీ ప్రొఫైల్ బిల్డ్ చేస్తాం లేకపోతే మీరు ఇక్కడ కాదు మీరు ఇప్పుడు సిబిఐటీలో మేనేజ్మెంట్ సీట్ కావాలంటే ముప్పై రెండు లక్షలు ముప్పై నాలుగు లక్షలు కావాలి ఇంకొక ఇరవై లక్షలు వేసుకుంటే ఐఐటితో ఈక్వల్ అయినటువంటి యూఎస్ బోయ్ చదువుకొని రావచ్చు కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ లేక ప్రాపర్గా తెలియక పేరెంట్స్ ఎప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఎడ్జో నైన్ యూట్యూబ్ ఛానల్ మీకు అవసరమైనటువంటి అన్ని సమాచారాలని క్రోడీకరించి టైం టు టైం మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా చేసి పెడుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఎవరైతే కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటారో ఇప్పుడు మీరు నారాయణ కానీ శ్రీచైతన్య కానీ ఫిడ్జీ కానీ భాష్యం కానీ మీరు ఇంతంత ఫీజులు కట్టి ఒక్కో రెండు సంవత్సరాలు కలిపి ఐదు లక్షల ఆరు లక్షల రూపాయలు ఫీజులు కట్టి ఇంటర్మీడియట్ చదివిస్తారు కానీ మీ పిల్లలు ఎక్కడున్నారు వాళ్ళు చేయి కొట్టగలరా లేదనేటువంటి అంచనాన్ని మీరు మళ్ళీ ఏప్రిల్ అయిపోయి ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు రిజల్ట్ వచ్చేదాకా చూసుకోరు అది కరెక్ట్ కాదు మీరు అప్రాప్రియేట్ టైంలో అప్రోపరియేట్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కానీ అప్లై చేసుకున్నట్లయితే నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఉదాహరణకు ఆర్వీ యూనివర్సిటీ ఉంది భారతదేశంలోనే హయ్యెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ సీటు రేట్ ఉన్నటువంటి యూనివర్సిటీ వచ్చేసి ఆర్వీ ఆర్వీ కాలేజ్ డెబ్బై ఐదు లక్షలు ఎనభై లక్షలు బీటెక్ అవుతుంది సో ఆర్వీ యూనివర్సిటీలో మనకు తీసుకున్నప్పుడు ఫీజు ఎంత పడుతుందంటే ఇరవై లక్షల్లో బీటెక్ అయిపోతుంది ఆర్వీ యూనివర్సిటీలో అయితే ఆర్వీ యూనివర్సిటీలో ఇరవై లక్షలు మన శ్రీనిధి యూనివర్సిటీలోనేమో నాలుగు నాలుగు పదహారు లక్షలు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎక్కడ శ్రీనిధి యూనివర్సిటీ ఎక్కడ ఆర్బీ యూనివర్సిటీ ఉదాహరణకు పెస్సాట్ అని ఒక ఎగ్జామ్ ఉంటుంది బెంగళూరులోనే కామెడికా కాదు ఇది పెస్సాట్ అనమాట ఈ పెస్సాట్ ఎగ్జామ్ రాస్తే యాక్చువల్గా పెస్లో ఫీజు వచ్చేసి ఒక సంవత్సరానికి పన్నెండు లక్షలు అంటే సంవత్సరం యాభై లక్షల రూపాయల ఫీజు అనమాట మీరు పెస్సాట్ ఎగ్జామ్ రాస్తే కరెక్ట్గా కానీ ప్రిపేర్ అయ్యి రాస్తే మీకు నాలుగు లక్షల సీట్ దొరికిపోతుంది సార్ పెస్సాట్ ఎంతకన్నా మంచిది అనుకున్నట్లయితే టెన్ టైమ్స్ బెటర్ దాన్ సిబిఐటి ఎగ్జామ్ రాయరు దాన్ని పట్టించుకోరు మాకేదో వచ్చేస్తుంది ఏదో అయిపోద్దని లాస్ట్ వరకు వెయిట్ చేస్తారు సో ఆలస్యంగా అడ్మిషన్ తీసుకునే వాళ్ళలో మన తెలుగు రాష్ట్రాల పిల్లలు ప్రజలు తల్లిదండ్రులు భారతదేశంలో కల్లా ముందు వరుసలో ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తారు అట్లా కాదండి ఎవరైతే ప్రిపేర్డ్ పేరెంట్స్ ఉంటారో ముందుగా ఆలోచన చేయండి స్మార్ట్గా థింక్ చేయండి థింక్ చేసి మీరు ఒక మెంటర్ను పెట్టుకోండి అది నేనా ఎక్సా వైయా జడ్డ ఎవరైనా కానివ్వండి ఒక పదివేల రూపాయలు ఇచ్చేస్తే వాళ్ళు చేస్తారు పని నేను కావచ్చు లేకపోతే నాలుగంట వాళ్ళు ఇంకొంతమంది కూడా ఉండొచ్చు వర్క్ చేస్తారు మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా చేసి పెడతారు మీకు ఇన్ టైంలో డెడ్ లైన్స్ చెప్తారు మీకు అప్లికేషన్లో మిస్టేక్స్ జరగకుండా వెళ్తారు మీ క్యాస్ట్ మెన్షన్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మీకు చేసి పెడతారు కాబట్టి ఈ అవకాశాన్ని లాస్ట్ ఇయర్ అయితే దగ్గర మా దగ్గర ఒక వెయ్యి మంది వరకు ఉపయోగించుకున్నారు వెయ్యి మంది కూడా సాటిస్ఫైడ్గా ఉన్నారు ఎప్పటికప్పుడు మీరు మేము ఇంకా కూడా మా దగ్గర ఇంకా క్వాలిటీ కూడా ఇంప్రూవ్ చేసుకొని మ్యాన్ పవర్ కూడా ఇంప్రూవ్ చేసుకొని మేము మీకు మాక్సిమం సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎవరైతే కెరియర్ గైడెన్స్ టు బీటెక్ కావాలో ఎయిట్ నైన్ని ని డెఫినెట్గా ఒక ఆప్షన్ కింద పెట్టుకోండి మీరు మా మన అపాయింట్మెంట్ కావాలన్నట్లయితే నైన్ వన్ త్రిబుల్ త్రీ డబల్ వన్ ఫోర్ ఫైవ్ జీరో నెంబర్ కాల్ చేయండి మీకు అపాయింట్మెంట్ తీసుకోండి వీలైతే ఒకసారి మేము జూమ్లో కూడా కౌన్సిలింగ్ చేస్తాం ఎందుకంటే ఆంధ్ర పిల్లలు ఉన్నారు దూర ప్రాంతంలో వాళ్ళు ఉంటారు లేకపోతే దుబాయ్ నుంచి ఉన్నారు ఇప్పుడు దాసా కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి ఇప్పుడు దుబాయ్ లేకపోతే మనకి మన సౌదీ అరేబియా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆఫ్ మన గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆప్షన్స్ ఉంటాయన్నమాట దాసా కౌన్సిలింగ్ ఉంటుంది ఈ దాకా కొంచెం డాక్యుమెంటేషన్ చేసుకునేది ఉంటుంది ఇవన్నీ కూడా మనం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మెంటర్షిప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ ఆప్షన్ ఉపయోగించుకొని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని దసరా ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి దీపావళికి మధ్యలో ఇప్పుడు మనం ఘనంగా ప్రారంభిస్తున్నాం సో హోప్ ఫర్ ఆల్ ద గుడ్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కమ్యూనిటీ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్